वंश पारंपर्य अध्यक्षुलु श्री सिद्ध वेंकटेश्वर राव वारी सोदरुलु सिद्ध हनुमंतराव व्यवस्थापक अध्यक्षुलु गुट्टुपल्ली रामाराव कोत्तमासु चंद्रशेखर राव जम्मुलमुडक हनुमंतराव कोट सांबशिवराव रंगिशेट्टी लहरी तदितरुलु पाल्गोन्नारु सुग्रीव सखाय नमः कृत्वा पूजयामि अंगद मित्राय नमः जिंगे पूजयामि रामदासाय नमः गुरु पूजयामि अक्षतनाय नमः कटिम पूजयामि लंका दहनाय नमः बालम पूजयामि संजीव ग्रहांत्रय नमः प्राणपि वसावसाते युवो रक्षित रामंतवो हसर्का हनुम जयंती मरी स्वामी आशीस तो अंदर कलशा कल सदर्भ मन चेल पन महम्मद करोना 19 वे मन को अनेक समस्या आ समस्या त्वर में तीरपाल सभापूर्वक अंदर अट्ला मन रोजना कमिटी अध्यक्षुना चंद्रशेखर गारू अला प्रेसिडेंट हनुमंतराव गारू अला कोट सांबशिवराव गारू अला कमिटी सभ्युंदर इकड़कोच्च हृदयपूर्वक नमस्कार अला रामकृष्ण गारू सुबारा गार राम हनुमंतराव कट्टुपल्ली रामाराव लहरी श्रीनिवास गारू हरिप्रसाद गारू अला तदयपूर्वक नमस्कार कमिटी इलासा मं सू देवनी मंजी गुडविल रू इला कार्यक्रम एला कार्यक्रम कमिटी चेट मुंक अला करोना संबंधी इकड़ केन्द्र बैठी अंदर की मेल चेयर को कमिटी चेसे मज्जिग मंच नीलू इकडी वलसमय कूली की एर्पट चेलान నాగులుప్లపాడు మండలం రాపర్ల వద్ద విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన కూలీల కుటుంబాలను టీడీపీ ప్రతినిధి బృందం పరామర్శించింది. మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ పాడు టీడీపీ ఇన్చార్జ్ బిఎన్ విజయ్ కుమార్ తన వంతు సహాయంగా ఒక్క కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, टीडीपी नायकुलु पिल्ली माणिक्यालराव, चिट्टी बाबू, कामेपल्ली श्रीनिवासराव तदितरुलु पाल्गोन्नारु. మాచవర గ్రామం మొన్న జరిగినటువంటి ట్రాక్టర్ యాక్సిడెంట్ లో 10 మంది అసూలు బయటం అనేది నిజంగా మరచిపోలేని సంఘటన, హృదయాలను కాల్చివేస్తున్న సంఘటన. ఈ దుర్ఘటన రాష్ట్రం యావత్తు కూడా చెలించిపోయినటువంటి సంఘటన. అందరూ కూడా
దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి బతుకులు ఇందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఈ కోవిడ్ సందర్భంగా ఇళ్ళకి సెలవులు తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజువారి కూలి పనికి వెళ్లి చనిపోయినటువంటి పరిస్థితులు తెలుసుకుంటా ఉంటే మరి హృదయం అంతా కూడా కలచివేస్తా ఉంది ఇటువంటి సంఘటన మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సానుభూతి సంతాపాన్ని తెలియజేయడం కోసం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి విజయ కుమార్ గారు అదే విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాలాద్రి గారు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి గుంటూరు నుంచి వారు నేను మేమందరం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏరే చౌదరి గారు ఇతర నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఈరోజు ఈ చనిపోయినటువంటి బాధిత కుటుంబాలని పరామర్శించడం జరిగింది ఏది ఏమైనా పోయినటువంటి వ్యక్తుల్ని తీసుకురాలేం హృదయాల్ని భారంగా ఉన్నప్పటికీ ఈ భారాన్ని దిగమింగి జీవనాన్ని ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఎలా ఉందనేది నేను గుర్తు చేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఒక వారం క్రితం కూడా విశాఖపట్నంలో ఒక దుర్ఘటన జరిగింది 12 మంది చనిపోయారు విషవాయువు అక్కడ ఒక యాక్సిడెంట్గా జరిగినటువంటి సంఘటనకి అక్కడ 12 మంది చనిపోయి అనేక వందల మంది హాస్పిటల్ పాలైతే పుటా ఉట్టిన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హెలికాప్టర్లు విశాఖపట్నం వెళ్ళి వారికి 1 కోటి రూపాయలు చనిపోయిన వాళ్ళకి ప్రకటించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం మంచిది ఏది ఏమైనా చనిపోయిన వాళ్ళని తీసుకురాలేము కాబట్టి ఇలా చాలా పెద్ద మనసుతో వాళ్ళకి సహాయం చేస్తున్నానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ మరి ఈ గ్రామంలో మాచివర గ్రామంలో కూడా కడు పేదవాళ్ళు మనం చనిపోయినటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నాం వీళ్ళని కూడా అదేవిధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు చనిపోయినా కూడా అదేవిధంగా ఒక పాలసీని ప్రభుత్వం అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఈ మాచివరం గ్రామంలో యాక్సిడెంట్లో చనిపోయిన 10 కుటుంబాలకు కూడా ఆ విధంగా ఇచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చి ఇంకా బాధితులు క్షతగాత్రులైనటువంటి వారిని కూడా వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎస్కరిషి అనేది ఈరోజు చనిపోయారు అందుకని వాళ్ళకి ఇందాక మన ఆనందబాబు గారు చెప్పినట్టు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా వైజాగ్లో ఇచ్చారు అక్కడే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళే ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళే అందుకని కూడా అందరికీ సమానంగా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎస్సీ గ్రామము దళితులు అతి పేదవాళ్ళు ఏమైనా ఎక్కువ ఇస్తే ఇలాంటి గ్రామంలోనే ఎక్కువ ఇవ్వాలా అందుకని ఖచ్చితంగా అందరూ అంటే నేను ఒక్కటే కాదు చెప్పేది ప్రజల్లో ప్రతి ఒక్కరు ఇది అడుగుతూ ఉన్నారు ఎస్సీ సంఘాలు చాలామంది మా అందరికి ఫోన్లు చేసి ఏంటిది ఇలా జరుగుతుందని మమ్మల్ని కూడా అడిగారు నేను ఎందుకని అందుకని ఖచ్చితంగా చెప్తున్నాను 1 కోటి రూపాయలు ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి నేను అది చాలామందికి 1 కోటి రూపాయలు ఇచ్చారంటే చాలామంది మంచి పని అన్నారు మంచి పని అంటే అది ఆ వైజాగ్ వరకే ఆ మంచితనము ఆకుండా ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా ఇది దళితుల కుటుంబము చాలా పేదలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను రెండో విషయానికి వేరే విధంగా నేను అన్నీ చూశాను ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1 కోటి రూపాయలు జియో ఇష్యూ చేసి ఇచ్చారు అందుకని ఇక్కడ కూడా ఇవ్వను అక్కడ ఏదో ప్రైవేట్ కంపెనీ ఇచ్చారు అని అలాంటిది ఏం లేదు నేను చూశాను జియో ఇష్యూ చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్తున్నాను ఈరోజు మీ అందరు అంటే ప్రభుత్వం అనుకుంటే ఇది చాలా చిన్న విషయము అక్కడ మంచి మనసుతో ఇచ్చారు ఇక్కడ అదే మంచి మనసుతో ఇక్కడ కూడా ఇవ్వాలని నేను మరీ కోరుకుంటున్నాను అదే కాకుండా ఇక్కడ చనిపోయిన కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఏదో పొలాలు ఇస్తానని అడిగారు ఇస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు నేను కూడా వింటాను అది ఖచ్చితంగా ఉత్తగా ఆ మాట ఖచ్చితంగా నెరవేరాలని నేను కోరుకుంటా ఉన్నాను అదే కాకుండా చాలామంది ఏంటిది దెబ్బలు బాగా తగిలినాయి వాళ్ళకు కూడా ఏదో ఒకటి ప్రకటించి బాగా ప్రభుత్వం ఆదుకోవాలా ఇదే కాదు ఇది నేను ఇంకొకసారి నేను మరీ చెప్తున్నాను ఈ గ్రామము చాలా పేద గ్రామం ఈ పల్లెలు ముఖ్యంగా పేద చాలా పేదవాళ్ళు కొడు పేదవాళ్ళు చిన్న గ్రామం ఈ గ్రామంలో నుంచి పరిహారం ఒక పట్ల కొంత చేస్తామని చెప్పి అన్నారు అంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళు ఈరోజు ప్రకటించినట్టు కాకుండా వైజాగ్ ఘటనలో ఒకసారి నెమరు వేసుకొని ఆ ఘటన ఎప్పుడు ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరణాలు సంభవించినా కానీ అందరికీ వర్తించినట్టు అందరినీ ఒకే విధంగా చూసినట్టు ప్రభుత్వం కొనసాగిస్తుంది ఆ స్కీమ్ అని చెప్పి నేను కోరుకుంటాను అలాగే
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కాకుండా ఈ రోజు ఏదో 10 లక్షలు అరౌండ్ చేశారన్నారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన బీమా పథకం అని 5 లక్షలు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఇచ్చే పథకం ఉండేది. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఉన్న ఏమైనా పేరు మార్చుకొని ఏమైనా ఉంటే అది కూడా ఈ 10 లక్షలతో పాటు అది ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తారు కాబట్టి అది కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ వీళ్ళకి పడు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ పంట పొలాలు కానీ ఏదైనా వీలైతే తప్పకుండా ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంఘటనతో పాటు ఇంతకుముందు జరిగిన తిమ్మ సంవత్సరం అనే గ్రామం కూడా అది కూడా సంవత్సరం పాటు కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది. అక్కడ కూడా 3 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళకు కూడా ఏ రకమైన పరిహారం ఇవ్వలేదని తెలిసింది. ఇప్పుడే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళ కేసును కూడా అదే ఇంట్లో ఇంకో అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకుంటామని ఇన్సూరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అనేక రకాలైన వాలంటరీ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు మీకు ఇష్టం వచ్చినట్టుగా పంచారు. బాధతో చనిపోయిన వాళ్ళకి హామీ ఇవ్వండి. చనిపోయిన కుటుంబాల్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పండి. వాళ్ళకి ఇంత పొలం ఇస్తామని చెప్పండి. వాళ్ళకి ఒక ఊరట కలగజేయండి. మనిషి పోయినా కూడా మానవత్వంతో మేము ఆదుకున్నామనే భావన కల్పించేలాగా ఒక వైజాగ్కే పరిమితి చేయబాకండి. మేమందరం కూడా వైజాగ్లో ఏదన్నా వెళ్ళినప్పుడు చనిపోతే బాగుంటుందని అనుకునేలాగా ప్రజలు అనుకునేలాగా చేయబాకండి. ఎక్కడ చనిపోయినా కూడా ఒకేలాగా అందరూ కూడా ఆదుకునేలాగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ఆ భావంతో మీరు వ్యవహరించేలాగా చేయమని చెప్పి నా కోరిక. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన సంఘటనలు. ఇక్కడ 10 మంది ఈత మొక్కల్లో ఒక 8 మంది అదే 9 సంవత్సరం ఈ జిల్లాలో 21 మంది చనిపోతే ఇంతమందికి ఇక్కడ ఇవాళ పొద్దున్నే చెక్కులు ఇచ్చారు. మిగతా చోట్ల ఎక్కడ కూడా ఇవ్వలా. నేను ఎందుకు చెప్తున్నా అంటే సంఘటన జరిగినప్పుడు సంఘటనలో ఉన్న రాజకీయ అలవాట్లు మానేయండి, పాలన అలవాట్లు నేర్చుకోండి. పాలనలో పరిపాలకులు ఏ రకంగా ఉండాలో అవలంబించండి. ఆ రకమైన దృక్పథం లేకపోతే ప్రజలు అయోమయమైన పరిస్థితుల్లో పడిపోతారు. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు ఆధ్వర్యంలో బండ్లమిట్ట బ్రాస్ ఫేర్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిరుపేద ఆరి వయసులకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేస్తారు. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు అధ్యక్షులు చామర్తి రవీంద్ర, కార్యదర్శి కొత్త సీతారామస్వామి, కోశాధికారి చలువాది వెంకట సత్యనారాయణ, అప్పల మాధవి, గుర్రం రంగనాథ్, కేఎన్వి శివనారాయణ, నేరెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేసీజీఎఫ్ యూత్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్య వైశ్య నిరుపేద కుటుంబాలకి 50 మందికి మేము ఈరోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి అక్కడ పోవారు ముందుకొచ్చారండి. ఈ కరోనా 19 సందర్భంగా లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలకి వృత్తాపత్తి సాయం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు బియ్యం దగ్గర నుంచి కూరగాయల వరకు 50 మందికి సుమారుగా 50 నుంచి 60 వేల రూపాయల వరకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారిని అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు COVID-19 అనేటువంటి వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్లో ఎంతోమంది నిరుపేదలు వారి యొక్క జీవన వృత్తిని కోల్పోవడం జరిగింది. వారికి నిత్యావసర సరుకులు మేము పంపిణీ చేస్తున్నామండి వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ తరఫున. దానికి ఎంతోమంది దాతలు మాకు సహకరించారు. అందులో కోడా వెంకటేశ్వర్లు గారు, దూనుగుండ మల్లికార్జున గారు, చలవాది బ్రహ్మయ్య గారు, హనుమప్రసాద్ గారు, ప్రకాష్ గారు, సుబ్బారావు గారు, ఇంకా చాలామంది వాసవి క్లబ్ సభ్యులు మాకు వారు ఆర్థికంగా మరియు వస్తు రూపేణ మాకు ఎంతో సహాయం అందించారు. వారికి మేము సేవలో భాగంగా మన బల్లమెట్లలోని క్రాస్వేర్ అసోసియేషన్లో వాసవి
కుటుంబానికి సంబంధించిన నిరుపేదలకు కేసీసీఎఫ్ యూత్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం। సేవలో అన్నిట్లో ముందుంటామని మరొకసారి ఈ కరోనా వైరస్ ని అధిగమిస్తూ వారి జీవనోపాధికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్ వాళ్ళు రోజు నిత్యావసర సరుకులు అన్ని ఏరియాల్లో పంపిణీ జరుగుతుంది। దానికి అందరూ దాతలు సహకరించారు, వారందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి। ఈ అవకాశం ఇచ్చిన కేసీఎఫ్ యూత్ ప్రెసిడెంట్కి సెక్రటరీకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం। చిన్న విషయం అండి, మన వాసవియన్స్ అందరూ వారి పిల్లలకి ఈరోజు కరోనా సందర్భంగా కోవిడ్ 19 సందర్భంగా నిరుపేద ఆర్య వైశ్యులకు ఈరోజు సరుకులు వితరణ చేస్తున్నామండి। వాసవి క్లబ్ కేసీఎఫ్ యూత్ వారు ఈరోజు మొత్తం నిరుపేదలకే मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి దళితులంటే చిన్న చూపు అని పరిహారంలో కూడా వివక్ష చూపుతున్నారని ఎంఆర్పిఎస్ నాయకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా అన్నారు। స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। మార్చవరం తిమ్మసముద్రం మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించాలన్నారు। బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ప్రెషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు। తిమ్మసముద్రం మరియు మాచవరం అనే గ్రామంలో తిమ్మసముద్రంలో ఒక ముగ్గురు మహిళలు అలాగే మాచవరంలో ట్రాక్టర్ ప్రమాదంలో విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ తగిలి జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం। మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించడానికి నోచుకోలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం। మృతి చెందిన కుటుంబాలు దళిత కుటుంబాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శకు నోచుకోలేదని మేము కోరుతూ ఉన్నాం। కానీ ఇదే ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా వెంగడాపురంలో ఉండబడినటువంటి ఎల్జీ పాల్చిమర్లో ఓ సంఘటన జరిగితే ఓ ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ప్రతి మంది మృతి చెందారు, కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు। మృతి చెందిన కుటుంబాలకు ఆయన తక్షణమే 1 కోటి రూపాయల ఎక్స్క్లూషన్ ప్రకటించడం జరిగింది। తర్వాత హాస్పిటల్ ఐసీయూలో ఉండబడిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్క్లూషన్ ఇవ్వడం జరిగింది। హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున, ప్రతి గ్రామంలో ఉండబడిన ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున అక్కడ ఆయన పంపిణీ చేయడం జరిగింది। కానీ అదే దళితులైనటువంటి వాళ్ళు 13 మంది చనిపోతే మాత్రం పరిహారం ప్రకటించే దానిలో కూడా ఆయన పరిహాసం చేసే విధంగా దళితుల పట్ల విక్షం చూపించే విధంగా 5-10 లక్షల రూపాయలని బేరవాడే విధంగా ఆయన పరిహారాన్ని ప్రకటించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం। 1 కోటి రూపాయల ఎక్స్క్లూషన్ ప్రకటించినటువంటి ప్రభుత్వం విశాఖ జిల్లాలో విశాఖ సంఘటనలో అదే ప్రమాదంగా ఇక్కడ కూడా పరిగణించి దళిత కుటుంబాలకు కూడా 1 కోటి రూపాయలు ఎక్స్క్లూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆయన గమనించకుండా కేవలం 10 లక్షల రూపాయల ప్రకటనతోటి సరిపెట్టిన విషయం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం। అంటే ప్రకటనలో కూడా దళితుల పట్ల వివక్ష చూపించే విధంగా ఆయన వ్యవహరించడం జరిగింది। చనిపోయిన సందర్భంలో ఆయన పరామర్శించకపోయింది కాక దళితులంటే చిన్నచూపు ఉందనడానికి ఉదాహరణగా ఆయన దళిత ఎమ్మెల్యేలను మంత్రులను పోయి ఆ కుటుంబాలను పరామర్శించమన్నాడు తప్ప ఆయన రాలేదు। కానీ అదే ముఖ్యమంత్రి విశాఖ జిల్లాకు 2 సార్లు పోయి విశాఖ జిల్లాలో ఉండబడినటువంటి బాధిత కుటుంబాలను మృతుల కుటుంబాలను పరామర్శించిన సంఘటన అక్కడ ఉంది। అదేవిధంగా దళితుల పట్ల వివక్షత మానుకొని దళితులను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అందరినీ పరిపాలించేటువంటి ఒక రాజుగా ఓ తండ్రిగా అందరినీ కూడా తమ బిడ్డలుగా భావించి దళితులను కూడా దళిత మృతుల కుటుంబాలను కూడా పరామర్శించాలని చెప్పని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచుల జనార్దన్ ఆదేశాల మేరకు 34వ డివిజన్ కార్పొరేషన్ అభ్యర్థి నగర ప్రధాన కార్యదర్శి దాయినిని ధర్మ ఆధ్వర్యంలో డివిజన్లో 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో కొటారి నాగేశ్వరరావు, కుసుమ కుమారి, రాజేష్, జిఎస్ఆర్ శ్రీనివాస్, అబ్బూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। మన 34 డివిజన్లో విఐపి రోడ్లో దగ్గర ధర్మాన ఓకే ఉందా ఇదాక ఇద్దరండి కుసుమక్క కొంచెం ముందుకు రండి। నేను ఒక్కడే కాదు అందరు గమనించాలి।
ఈ కాలనీలో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూరగాయలు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇవాళకి 50 రోజుల నుంచి మేమందరం కూడా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేమందరం మా ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు మేము కరోనా కూడా లెక్క చేయకుండా ప్రతి డివిజన్లో మా ఉడతా బత్తిగా మా చేతనైనంత వరకు కొంతమంది పెద్దల సహకారంతో తీసుకుని మా నాయకుడి సూచనలతో మేము 50 రోజుల నుంచి నిరంతరంగా ఏదో ఒక విధంగా కూరగాయలు బియ్యము నిత్యావసర సరుకులు ఫ్రూట్స్ ఏదో ఒకటి పంచుతానన్నాం. ఈ రోజుకి 50 రోజు మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి చేస్తా. అట్లాగే మంగమూరు డొంకలో కూడా తెలుగు సైన్యాన్ని పెట్టి మన జిఎస్ఆర్సీ అన్న కానీ అక్కడ రవన్న కానీ అక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు పార్టీ సైన్ వాళ్ళు కూడా నిరంతరంగా భోజనాలు కూరగాయలు అన్నీ చేస్తూ ఉన్నారు. అట్లాగే అన్ని అందరం టీములకు ఏర్పడి అందరం చేస్తున్నాం. అట్లాగే ఈ 34వ డివిజన్లో ఇవాళ ఈ ఏరియాలో అందరికీ కూరగాయలు అవన్నీ పంచుతూ ఉన్నాము. మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే కోరుకునేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా బరువు బలమైన వర్గాల కోసం వాళ్ళ కోసం ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో పేదలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ లాక్డౌన్ అయిన దగ్గర నుంచి చాలా నిజంగా పూట చేసుకుంటే కానీ పట్టకూడని పరిస్థితిలో ఉంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అందుకని దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదల గురించి ఆలోచించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉండాలని కోరుకుంటూ ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైన్యంలాగా పనిచేస్తూ ఈ కరోనా సమయంలో ఉడతా భక్తిగా వాళ్ళకు అవకాశమైనంత వరకు ఏదో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు. ముందు తెలుగుదేశం పార్టీ కేడర్కి కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు అభినందనలు. అలాగే ఈ రోజున 34వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కార్పొరేషన్ అభ్యర్థిగా పోటీ చేసిన మా మిత్రుడు నా సహచరుడు దాయినేని ధర్మా గారు వారితో పాటు కొంతమంది సహకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున ఇక్కడ కూరగాయల పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇలాగనే ప్రతి డివిజన్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మేము కోరేది ఒకటే, ఈ 60 రోజుల కాలంలో చాలామంది నిజంగా చూస్తూ ఉంటే మీ సోషల్ మీడియానైతే మీడియా ద్వారా అయితే చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. ఎందుకురా బాబు జనాలకి ఇంత కర్మైంది, ఒక్కసారిగా ఇట్లా కథలాకోతలం అయిపోయింది, ఏంది పరిస్థితులు అన్నీ అని చెప్పని భలే బాధగా ఉంటుంది. ఈ బాధని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇట్లాగా దాతలందరూ ముందుకొచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జనార్దన్ గారి ఆదేశాల మేరకి మేము ప్రతి ఒక్కరం కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికి వారు సహాయం అందిస్తూ ప్రతి డివిజన్లో మేము చేతనైనంత వరకు ఎవరెవరి డివిజన్లో వాళ్ళు పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇలాంటప్పుడే మన దాతృత్వం బయటపడుతుందనే ఉద్దేశంతో మా నాయకుడి సూచనల మేరకు చేశాం. ఈ రోజున 34వ డివిజను అభ్యర్థిగా నిలబడ్డటువంటి మన ధర్మా గారికి చేత ఈ రోజున ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి మేము ఎక్కడా కూడా పార్టీలు చూసుకోలేదు, రాజకీయం చూసుకోలేదు, ఓన్లీ సేవా దృక్పథంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. దీనికి దాతలందరూ కూడా సహకరిస్తూ పోతూ ఉన్నారు. ఒక్కటి మాత్రం తెలియజేసుకుంటున్నాం, తొందరలో ఇది వెళ్ళిపోయి ఎవరి పనులు వాళ్ళు నిత్య జీవన విధానంలోకి రావాలని చెప్పేసి ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం. ప్రభుత్వం జిల్లాలో పనిచేసే వలస కూలీలను స్వస్థలాలకు పంపించడానికి బస్సులు ఏర్పాటు చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి బస్సులు బయలుదేరాయి. ఈ తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతున్నట్లు తెలిపారు. ప్రాంతానికి అట్లాగనే సంబల్పూర్ ప్రాంతానికి 2 బస్సులు పంపిణీ ఇక్కడి నుంచి దాదాపు 92 మందిని తరలిస్తున్నామండి. వారందరికీ కూడా డాక్టర్ గారి చేత స్క్రీన్ టెస్ట్ చేయించి వాళ్ళకి నెగిటివ్ రావడంతో వాళ్ళందరికీ కూడా సేఫ్గా 2 బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వాళ్ళు ఏమైతే తగు జాగ్రత్తలు తీసుకొని చెప్తున్నారో అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రోటోకాల్ను పాటిస్తూ
ఈ రోజున ఒంగోలు పట్టణం నుంచి ఆ యొక్క రెండు ప్రాంతాలకి రెండు బస్సుల ద్వారా తరలిస్తూ ఉన్నాం. అట్లాగనే ఇంకొక బస్సు విజయనగరం, శ్రీకాకుళం, అట్లాగనే తాళేపల్లిగూడెం అంటే తూర్పుగోదావరి జిల్లా ఈ మూడు ప్రాంతాలకు కూడా దాదాపు 52 మందిని ఒక బస్సు ఏర్పాటు చేసి ఒంగోలు పట్టణం నుంచి ఆయా ప్రాంతాలకు కూడా వాళ్ళు కూడా చెక్ చేయించి పంపిణీ చేస్తూ తరలిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోటోకాల్ ఏదైతే పెట్టిందో ఆ ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఏదైతే మా యొక్క ఒంగోలు నియోజకవర్గ టీం ఉందో ఆ టీము చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతానికి తరలించే విధంగా చర్య తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, నిన్న కూడా మేము ఒడిశాకి రెండు బస్సులను పంపించడం జరిగింది, అట్లాగనే వెస్ట్ బెంగాల్ కూడా ఒక బస్సు పంపించడం జరిగింది. సో ఈ రోజున రెండు బస్సులు ఒడిశాకి, విజయనగరం జిల్లా, ప్రకాశం శ్రీకాకుళం జిల్లాకి ఒక బస్సు ఈరోజు పంపిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు మండలం నుంచి సేఫ్గా వాళ్ళ ప్రాంతానికి పంపించే విధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళందరినీ సేఫ్గా పంపిస్తూ ఉన్నాం. సో ఇది దీనికందరికీ కారణమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి, అట్లాగనే మన రాష్ట్ర మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరావు గారికి, అలాగనే ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ కొంతమంది మైగ్రెంట్స్ని అదర్ స్టేట్స్ ప్లస్ ఇన్ బిట్వీన్ స్టేట్స్ కూడా పంపించడం జరుగుతుంది. ప్లస్ టోటల్ 137 మెంబర్స్లో 92 వచ్చేసి ఒడిశా రెండు బస్సుల్లో, ఇంకొకటి విజయనగరం జిల్లాకి పంపించే బస్సులో 45 మందిని పంపిస్తున్నాము. వాళ్ళందరికీ టెస్టులు చేయడం జరిగింది. అందరూ అసిమ్టమాటిక్ స్టేజ్లోనే ఉన్నారు. అందరికీ ఏమీ సిమ్టమ్ ఏమీ లక్షణాలు ఏమీ లేవు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు. అందరినీ జాగ్రత్తగా అందరి ఆధ్వర్యంలో చెక్ చేసి పంపించడం జరిగింది. ఇబ్బందులు కలిగిన వారి సమస్యల గురించి ప్రతిరోజు నిత్యం ఒక టీం ఏర్పాటు చేసినారు. ఆ టీంలో భాగంగానే ఈరోజు వలస కూలీలు ఒరిస్సాకి, కటక్కి, తర్వాత శ్రీకాకుళం, విజయనగరానికి తహసీల్దారి వారి ఆధ్వర్యంలో పంపిస్తున్నారు. వారికి మాస్కులు, శానిటైజర్లు, వారికి వాటర్ బాటిల్స్ సప్లై చేయమని ఆదేశించున్నారు. అందువల్ల మేము వాటర్ బాటిల్స్, ఈ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా అధికారులు జరుపుతున్న చొరవ వాళ్ళని ప్రశంసనీయంగా చూడాలి. వారు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. వారు గత వారం నుంచి ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళకి భోజనాలు, తర్వాత సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. రాపర్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి విపక్షాల డిమాండ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.